స్టే స్టడీ సర్కిల్ పేరుతో ఈ ఆత్మీయ సమావేశాన్ని సంస్మరణ సభను ఏర్పాటు చేసినందుకు ముందు వారిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇక ఈరోజు వేదిక మీద మరి మా ఆత్మీయులు ఉన్నారు. సుద్దార అశోక్ తేజ, బోల్గా గారు, ఉదయ్ మహల్ గారు. అయితే మామూలుగా నన్ను మీరు ఏమనుకుంటారంటే తెలియని వాళ్ళు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వైస్ ఛాన్సలర్ గారు లాగానే మాట్లాడతారని. కానీ నన్ను నేను అలా భావించుకోను. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ముందు, ఆ తర్వాత ప్రతి వ్యక్తితో నాకు మీరు ఎంత కొత్త వ్యక్తిని పరిచయం చేసినా ఆ వ్యక్తితో నాకు ఏదో ఒక అనుబంధం ఉంటుందండి. వ్యక్తితో ఉంటుందా, అతను జన్మించిన స్థలంతో, లేక అతని తల్లిదండ్రులతో, అతని స్నేహితులతో, అతను చదువుకున్న స్థలంతో, ఏదైనా కావచ్చు. మీరు ఒక కొత్త వ్యక్తి తీసుకురండి, ఒక 5 నిమిషాల్లో నేను ఆత్మీయులుగా మలుచుకునే శక్తి నాకు ఉంది. ఇవాళ మరి గద్దర్ గారి గురించి మాట్లాడాలంటే మరి గద్దర్తో కూడా మీకు పరిచయం ఉందా సార్? మీరు వైశాంశం కదా సార్, వారు ఏమిటి అంటే మరి ఒక విప్లవకారుడు కదా సార్ అని చెప్పేసి అంటే ఉంది. చెప్తే మీరు ఇబ్బంది పడతారు, పరిచయం అవుతారు. కొన్ని జ్ఞాపకాలు అసలు నాకు ఎలా ఉన్నాయో చెప్పాలి. ఎవరికి లేనటువంటి ఒక జ్ఞాపకం ఏమిటంటే గద్దర్తో అన్నారాయణ అంటే వేదిక మీద ముగ్గురు గురించి చెప్పారు కదా, అల్లనారాయణ గారితో కూడా మీకు ఏమైనా ఆత్మీయ అనుబంధం ఉందంటే ఉంది. ఉంది, వాళ్ళ బ్రదర్స్తో ఉంది. వాళ్ళు నేను చదువుకున్న కాలేజీలోనే వాళ్ళ బ్రదర్స్ చదువుకున్నారు, రాజయ్య, వీరయ్య ఇద్దరు కూడా పోర్చబెట్టుకున్న కాలేజీలో. కాబట్టి మీరు ఎవరైనా తీసుకురండి, ఇంక్లూడింగ్ సీఎం ఆర్ పిఎం ఎవరైనా సరే. అయితే మరి గద్దర్ గారితో మీకు ఏమిటి అనుబంధం అని చెప్పేసి అంటే, గద్దర్ నాకు శాలరీ ఇచ్చేవాడు మీకు తెలుసా అంటే, అంటే శాలరీ అంటే నెల జీతం, గద్దర్ జీతం మీద నేను తీసుకునేవాడిని నారాయణ గారు. అది ఎలా సాధ్యమవుతుందా? అతను ఇవ్వడం ఏమిటి శాలరీ, మీరు తీసుకోవడం ఏమిటంటే, అతను కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసినప్పుడు ఏమిటి అని అంటే చెక్ ఇవ్వాలి కదండి. అంటే నేను అప్పుడు బో అంటే ఎక్కడ కెనరా బ్యాంకులో చేశాడు అంటే 1975 నాటి సంగతి ఇది. అంటే సుమారు 50 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. నేను అప్పుడు బోలిగిరి డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేసేవాడిని. కాలేజీ స్టార్ట్ అయింది అప్పుడే నేనే మొదటి లెక్చరర్. అయితే అక్కడ మాకు భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి డిగ్రీ కళాశాలలో నేను పనిచేస్తున్న సందర్భంలో ఆ కళాశాల జీతాలు కెనరా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేవారండి. కెనరా బ్యాంక్ జమ అయితే చెక్ ఇచ్చింది గద్దర్ గారు గుబ్బడి ఉంటారు. ఆ తర్వాత అతని పేరు గద్దర్గా మారిపోయింది. అయితే అట్లా నాకు అప్పటి నుంచే పరిచయం. ఎక్కడైనా వేదిక మీద మేము కలుసుకున్నప్పుడు వేదికల మీద కలుసుకున్నామండి, చాలా వేదికల మీద, కొన్ని ప్రత్యక్ష వేదికలు, కొన్ని పరోక్ష వేదికలు, కొన్ని అండర్గ్రౌండ్ వేదికలు కూడా నాకు ఉంటాయంటే మీకు తెలియదు. భయపడతారు కదా మా ఇప్పుడు నేను ఈజీగా దిగిపోయింది తెల్లవారి అందరికీ ఇప్పుడు చెప్పకూడదు కొన్ని రహస్యాలు ఉంటాయి. సార్లు ఈ కూడా కొంచెం ఉంటారంటే భయపడతారు. పిల్లల్ని భయపెట్టించడం కాదు, పిల్లల్ని ప్రేమించడం మాత్రమే నేను చేయాల్సిన పని కదా. అది ఏదైనా పొరపాటు చేస్తే దండించే హక్కు కూడా నాకు ఉంటుంది, ఎందుకంటే దత్తపుత్రుడు వాళ్ళు నాకు. అట్లా 1975తో ఆరంభమైనటువంటి అనుబంధం. ఆ తర్వాత ఏమిటి, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో 2011లో రిటైర్డ్ అయిన తర్వాత ఉస్మానియా క్యాంపస్ వచ్చి అల్వాలో స్థిరపడ్డా. అల్వాల్ అంటే మళ్ళీ మీకు మళ్ళీ ఇదే గద్దర్ వచ్చాడు కదా. అంటే అల్వాల్లో వెంకటాపురంలో భూదేవి నగర్లో అతని ఇల్లు, నేనుండే ఇంటికి చాలా దగ్గర. అట్లా
లోలో ఉన్నటువంటి నాకు బంధువులు స్నేహితులందరూ ఉన్నారు, అందరికి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో అతను ఒక మెంబర్, నేను కూడా ఒక మెంబర్ని. అది ఇంకొక రకమైనటువంటి పరిచయం. సరే, ఇతర జీవితంలో కావాల్సినటువంటి ఎంతో మంది వ్యక్తుల్లో బి నరసింహరావుకు ప్రధానమైన పాత్ర ఉందండి. మరి బి నరసింహరావు ఎవరు అంటే మహాభూమి నరసింహరావు అంటారు, దాసి నరసింహరావు అనే పేరుతో కూడా అతన్ని పిలుస్తారు. మరి కారణం ఏమిటి అంటే, ఈ దాసి నరసింహరావు గారి ఊరు ప్రజ్ఞాపూర్ అయితే మన గద్దల వల్ల ఊరు తూప్రాన్ రెండు మెదక జిల్లా దగ్గర దగ్గర గ్రామాలే. ఒక రకంగా అతడు చదువుకున్నప్పుడు ఆర్థిక సహకారం చేసినటువంటి వ్యక్తి బి నరసింహరావు. అది నాకు ఆ పర్సనల్ టచ్ ఉంది కాబట్టి నేను ఆ మాట చెప్పగలుగుతున్నాను. అయితే ఇతడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, కొన్ని పత్రికలు రాశాయి. కానీ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన కొత్త కాలానికి అతనికి కెనరా బ్యాంక్లో ఉద్యోగం రావడం వల్ల నేను నాకు తెలిసి చదువును మధ్యలోనే ఆపివేసి, చదువు పట్టాలు ముఖ్యం కాదు, జీవితంలో ఉద్యోగమే ముఖ్యమైనటువంటి భావజాల చేత అతను ఉద్యోగంలో చేయాలి ఆ విషయాన్ని తెలుసు. పోతే ఇంకొక విషయం ఏమంటే, ఈ గద్దర్ జీవిత చరిత్రను అధ్యయనం చేసేటువంటి ఒక బృందం ఏర్పడిందండి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో. నేను ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో తెలుగు హెడ్గా, తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన సందర్భంలో వాళ్ళు ఎవరో కాదు, మళ్ళీ ఒక ఆరుగురు స్టూడెంట్స్, ఆరుగురు ఉస్మానియా విద్యార్థులే, అందులో ఒక ముగ్గురు ఎంఏ తెలుగు విద్యార్థులు. వాళ్ళు ఏమిటంటే, ప్రత్యేకించి గద్దర్ వాళ్ళ గ్రామానికి వెళ్ళి తూప్రాన్లో ఉండి అక్కడే ఉండి ఏమిటి అంటే అతని జీవితాన్ని అధ్యయనం చేసి రికార్డ్ చేసే పని పెట్టుకున్నారు. దాదాపు అది పూర్తి కావచ్చినట్టుగా గద్దర్ నాకు చెప్పాడు. ఈ మధ్య నేను కలిశాను అతన్ని ఎక్కడ వాళ్ళ ఇంట్లో వెంకటాపురం భూదేవి నగర్లో. సార్ చూడండి, ఇది నా లైబ్రరీ అంటే చాలా నీట్గా రికార్డ్స్లో ఆ చరిత్రను, చరిత్ర నిక్షిప్తమైంది, అవి ప్రచారం చాలా సిద్ధంగా ఉన్నాయి, ఇప్పుడు నాకు మిగిలినటువంటి పని అదే అని కూడా చెప్పుకున్నాడు అతను. అట్లా పనిచేసినటువంటి వాళ్ళలో నా స్టూడెంట్స్లో ఒకటి మాతాల భాస్కర్ ఒకడు, రెండోది కందుల శివకృష్ణ రెండో వాడు, నాగం కుమారస్వామి అనేవాడు మూడో వాడు. మొదటి ఇద్దరు తెలుగు విద్యార్థులు అయితే మూడో నాగం కుమారస్వామి అనేవాడు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, అతడు మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ నాగం కుమారస్వామి. ఇట్లా వ్యక్తిగత అనుబంధం. కొద్ది ఇతను మరి 1972 నుంచి 2012 వరకు సాంస్కృతిక బృందాల ద్వారా విప్లవాన్ని వ్యాపింపజేశాడనే విషయం దాదాపు అన్ని పత్రికలు కూడా రాశాయి. మరి ఇతని పాట ఒక తోట అని చెప్పేసి కూడా చెప్పుకుంటాను, ప్రసంగం కూడా బాగా నచ్చింది. పాట ఒక తోట అయితే మరి తన శరీర పాట తోట ఎలా మారింది అని చెప్పేసి అంటే, మా హర్షం చెప్తాడు సుద్దాల శక్తి, అతని శరీరంలోనే తూట ఉంది కదా సార్, కాబట్టి అతను ఆ శరీరంలోని తూట మనసులోకి చేరి అది మాట ద్వారా పాటలోకి ప్రవేశించిందని చాలా అద్భుతంగా కవితాత్మకంగా చెప్పే అశోక్ తేజ. ఈయన ఎవరాయి అంటే, మళ్ళీ నేను భువనగిరిలో 7 సంవత్సరాలు పనిచేశాను కదా, భువనగిరి దగ్గరికి రావాలి కదా, సీతారాంపురం అనుకుంటాం, పక్కన సీతారాంపురం ఒక ఊరు ఉంది కదా, అంటే సుద్దాల సీతారాంపురం నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు నాకు, అంటే మీ గ్రామ విద్యార్థులు నాకు భువనగిరి కాలేజీలో విద్యార్థులు కాబట్టి అప్పటి నుంచి మీ నాయన గారి గురించి మీ గురించి చెప్పేవాళ్ళు వాళ్ళు. అది విషయం. పోతే ఒక తల్లి మీద పాట, నీకు అత్యంత ఇష్టమైన పాట ఏదని గద్దర్ను ప్రశ్నించినప్పుడు అతడు తల్లి మీద పాట చెప్తాడండి, అంటే జననీ జన్మభూమిష్టాన్ని అంటూ, అంటే నచ్చుమో కదా పాట, సినిమా చెట్టు కింద నచ్చుమో నచ్చుమో. అది బహుశా అది చందన అనే సినిమాను ప్రవేశపెట్టినారండి ఆ పాటను. ఆ పిక్చర్ పేరు చందన, అది చాలా మంది తెలియదు. పాట ముప్పిసిలో అడిగే అవకాశం ఉంది, బహుశా రెండు బిట్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ లో రావచ్చు. పాట బాగుంది కానీ ఆ పాట సినిమా వాళ్ళు తీసుకున్నారు. ఏ సినిమాలో అంటే చందన అని చెప్పాలి. తర్వాత ఏంటంటే, తల్లి మీద రాసినటువంటి వాడు చెల్లి మీద కూడా పాట రాశాడండి, సిస్టర్ మీద. ఏది, నీ పాదం మీద పుట్టుమచ్చలై చెల్లెమ్మ అని చెప్పేసి. ఈ పాట చాలా ఫేమస్ చెల్లెల మీద. కానీ ఇంకొక పాట కూడా ఉంది, ఏది, కొంగు కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ కుడవాళ్ళు చేపట్టాలి. ఎవరమ్మా ఎవరు పాట పాడుతున్నారా, అంతేనా, కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ కొండగాము కుడవాళ్ళు చేపట్టాలి. అది ఈ పాట అంబిక అనే అమ్మాయి చాలా బాగా పాడేదండి. అంటే అంబిక అంటే ఆమె అంబిక స్టేజ్ మీద పాడేటప్పుడు చూసారు, ఇప్పటి సంగతి కాదంటే నేను ఏ మాట చెప్పినా 40 ఏళ్ళు 50 ఏళ్ళకి చాలా చెప్తున్నా, భయపడకండి మీరు. అయితే ఈ అంబిక అనే అమ్మాయి అప్పుడు ఇది రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో చదివేది,
అప్పుడు ఆమె ప్రెసిడెంట్ గా పోటీ చేసింది. ప్రెసిడెంట్ గా పోటీ చేసిన సందర్భంలో ఆమె కాలేజీలో లేదు, జైల్లో ఉంది. జైల్లో ఉండి పోటీ చేసి పెద్ద మెజారిటీతో గెలిచింది. అయితే ఆమె ఈ పాట చాలా బాగా పాడేది వేదిక మీద. అంటే ఒక రకంగా గద్దరు పాటలు విద్యార్థులను ఎంతో బాగా ప్రేరేపింపజేశాయని. ఎందుకు ఒక రకంగా చెప్పాలంటే పిడిఎస్యు, ఆర్ఎస్యు, అప్పటి పిఓడబ్ల్యూ అంటే ఉమెన్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా గద్దరు చేత పాటల చేత ప్రేరేపింపబడి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళారని కూడా నేను చెప్పగలుగుతాను. పోతే పోలీసు వాళ్ళ మీద ఒక పాట రాశాడండి, చాలా గమ్మత్తు. పోలీసు వాళ్ళ మీద గద్దర్ పాట రాశాడంటే పోలీసు వాళ్ళ తిట్టు కూడా రాశాడని మీరు అనుకుంటారు, కానీ పోలీసు వాళ్ళ మీద మానవీయ కోణం రాశాడు. అంటే మా వాడవే నీవు, మాలోని వాడవే, మా వాడవే నీవు, పుట్ట పూటికి నీవు పోలీసు అయినావు. ఇది గద్దర్ని ఏమిటి అంటే అరెస్ట్ చేసి తీసుకొని పోతున్న సందర్భంలో వ్యాన్ లో పోలీసు వాళ్ళు కొంత ఉన్నప్పుడు పోలీసు వాళ్ళ మీద వాడితే ఆ అరెస్ట్ చేసినటువంటి పోలీసు వాళ్ళు ఏడ్చారట. అంటే పోలీసు వాళ్ళకు కూడా కరుణామయంగా ఏడ్పించినటువంటి శక్తి ఒక పాటకు, అది గద్దర్ పాటకే ఉంది అని చెప్పేసి మనం భావించవచ్చు. పోతే శ్రీశ్రీ గారు అంటారు, కాలేది కవిత కనర్రం, అగ్గిపిల్ల అగ్గిపుల్ల, సవ్వ పిల్ల కుక్క పిల్ల. కానీ చిత్తకుండి అని మాత్రం శ్రీశ్రీ చెప్పలేదండి. కానీ చిత్తకుండి అని ఎవరు చెప్తారు, మన గద్దర్ చెప్పాడు. అంటే ఎంత చక్కగా ఉన్నావి నా చిత్తకుండి అని చెప్పేసి చిత్తకుండిని మనం అసహించుకుంటాము. కానీ చిత్తకుండి చేసేటువంటి సేవ తల్లి సేవ కంటే గొప్ప సేవ కదండి. కాబట్టి మరి అలాంటి చిత్తకుండి మీద పాట రాశాడంటే అతడు ఎంత గొప్ప చెప్పచ్చు. తర్వాత ఈ మా భూమి రంగుల కళ జయబోలు తెలంగాణ, ఈ మా భూమి పాటతో ఏమిటంటే చాలా మంది అది చూశారు. అందులో పాట పాటలు కాదు, ఏది బండెనుక బండి గట్టి పదహారు మండలు గట్టి అనే పాటలకు అతనే అభినయం చేశాడు. కాబట్టి గద్దర్ ఇలా ఉంటాడని చెప్పేసి గ్రామాల్లో చాలా మంది సినిమా ద్వారా అతను దర్శించడం జరిగింది. ఇక జయబోలు తెలంగాణ పాట అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే మన ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఆర్ట్స్ కాలేజీ మెట్ల కింద, ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్ల అనేది చాలా పెద్ద పనిచేస్తుంది. ఎప్పుడైనప్పటికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ మెట్లకి కావాలంటే ఎన్నో అర్హతలు, ఎన్నో యోగ్యతలు ఉండాలి, ఎందుకంటే చదువుకోవాలని చెప్పేసి. అంటే మరి అలాంటి అర్హత యోగ్యత నేను కూడా సంపాదించుకున్నాను. కారణం ఏంటంటే నేను ఎంఏ అక్కడే చేశాను, ఎంతో మంది శిష్యుల్ని నేను కూడా తయారు చేశాను. మరి మొన్నటి 2009 ఉద్యమంలో నేను తెలుగు హెడ్గా ఉన్నాను. అప్పుడే వీళ్ళంతా ఎవరు చెప్పిన మోనధార భాస్కర్, కందుల శివకృష్ణ, వీళ్ళంతా కూడా గద్దరి చరిత్రను రాయడానికి అధ్యయనం చేయడానికి ఆ సూప్రాంత గ్రామంలో ఉన్నది. కాబట్టి జయబోలు తెలంగాణ అనే గురించి పాట గురించి నేను చెప్పక్కర్లేదు. పోతే 1990s లో 1990 తర్వాత నిజాం కాలేజీలో ఒక అద్భుతం, నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఒక అద్భుతమైనటువంటి బహిరంగ సభ జరిగింది. ఆ సభలోపలు ఏమిటి అంటే ఈ గద్దర్ ప్రోగ్రామ్ తో పాటు భారతదేశంలో ఉన్నటువంటి విప్లవ వాగ్గేయకారుల ప్రదర్శన జరిగింది. మరి అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు, వాళ్ళ భాషల్లోనే పాటలు వినిపించారు, కానీ గద్దర్ను మాత్రం అందరూ ప్రార్థించారు, తర్వాత ఏంటంటే నమస్కరించారు. కారణం ఏమిటంటే మరి అతన్ని చూసేందుకు, అతని పాట చేత ప్రేరేపితం కావడానికే మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పుకున్నారు. ఇట్లా చెప్పాలంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ రోజు ఆ మీటింగ్లో వాలంటీర్గా నా స్టూడెంట్ కూడా పనిచేశాడండి. ఆ వాలంటీర్ ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వాలంటీరు కళ చేత పట్టుకొని జనాన్ని చేస్తూ సార్ మీరు వచ్చారు అని చెప్పేసి మాకు ఇది ఎంతో గౌరవంతో ఒక కుర్చీ చూపించి కూర్చోడం, నన్ను కూర్చొని పెట్టాడు. అతడు ఈరోజు ఎమ్మెల్యే ఆందోళన అనుకుంటా, క్రాంతి కిరణ్ అతనికి, క్రాంతి కిరణ్. అతడు నేను సికింద్రాబాద్ కాలేజీలో పనిచేసినప్పుడు అతను నాకు ఒక విద్యార్థి. కాబట్టి యువకులను విద్యార్థులను ఎంతో ప్రేరేపింపజేసినటువంటి మహాశక్తి గద్దర్ చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్.